హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ రోజు నేను మీకు ఒక మంచి టిప్ చూపబోతున్నానండి. ఇది చిన్నపిల్లలకి సంబంధించింది. సో చిన్నపిల్లలకి సంబంధించి వాళ్ళ పాపం చాలా తొందరగా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, రైట్? హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కదా. సో చాలామంది కంగారు పడిపోతుంటారు చిన్నపిల్లలకి అట్లా రావడం. సో దానివల్ల అయితే ఒక చిన్న టిప్ ఏంటంటే, నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది, ఒక తెలిసి మూతి అనే దాన్ని కడతారంట. దానివల్ల కొంచెం దిష్టి నుంచి విముక్తి పొందొచ్చు అంట. సో ఎలాగంటే, దాన్ని మనకు తిలిస్మి మూతి అని కూడా అంటారండి, దిష్టి పూస. అది కట్టడం వల్ల కొంచెం పిల్లలకి అలాంటి నజర్స్ అనేటివి దూరంగా వెళ్ళిపోతాయంట. ఓకే, సో దాన్ని తిలిస్మూతి అని తిలిస్మి మూతి అంటారు. ఇది కానీ ఇది మందు కానీ ఇది ఒక మందు కానీ ఔషధం కానీ కాదంట. ఇంకా భూత విశేషాల ప్రభావం అలాంటివి కూడా ఏమి ఉండదంట. అది ఒక తిలిస్మి మూతి అనేది ఒక దిష్టి పూస. దాన్ని వాడడం వలన పిల్లలకి పళ్ళు ఉంటాయి కదండి, పళ్ళు రాకుండా ఉండటం కూడా చాలామంది ఇబ్బంది పడతారు. మా పిల్లలకి ఇంకా పళ్ళు రాలేదేంటి అనేసి అంటుంటారు. సో అలాంటప్పుడు ఈ తిలిస్మి మూతి తెచ్చి కట్టడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి సులభంగా పళ్ళు అనేటివి వస్తాయంట. సో ఆ పళ్ళు వచ్చినట్టు వాళ్ళకు కూడా తెలియకుండా వస్తాయంట. ఇంకా కొంతమంది అయితే రెండు కూడా కడతారంట, ఇంకా ఫాస్ట్గా వస్తాయన్న ఇదితోని. సో అదే చెప్తున్నారన్నమాట, దీన్ని ఎలా ఉపయోగించాలంటే, ఆ పిల్లవాడిని కానీ పిల్లవాడి అమ్మాయి కానీ పిల్ల పాప కానీ మెడలో వేసి కట్టాలంటే, అది ఎప్పుడు కూడా టచ్ అవుతుండాలంట వాళ్ళ బాడీకి. సో ఇంకా నాకు తొందరగా పళ్ళు రావాలి నా పాపకి అనుకున్నప్పుడు ఇంకా రెండు కూడా కట్టచ్చు అనేది చెప్తున్నారన్నమాట. ఇది తులిస్మూతి యొక్క విశేషం అన్నమాట. సో దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు గోల్డ్తో అటాచ్ చేయొద్దంటండి. ఓకే, తిలిస్మి మూతికి ఎప్పుడు కూడా గోల్డ్తో కట్టొద్దంట. రెండు తిలిస్మీలు ఒకే దారంలో ఒకేసారి కట్టాలంట. ఒకవేళ రెండు కట్టాలనుకుంటే, లేకపోతే ఒకటే కట్టచ్చు. నకిలీగా కూడా దొరుకుతాయంట, వాటిల్ని తీసుకోవద్దంటండి. వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఉండకపోవచ్చట. సో చూసి ఇలా కట్టుకోండి, దీనివల్ల ఇలాంటి ఒక లాభం అనేది వస్తుందట. సో అదండి, మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అందరికీ షేర్ చేసుకోండి. సో అదండి, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ.